హాయ్ అండి, నమస్తే. నేను మమత, మీరు చూస్తుంది మై టెరెస్ గార్డెన్ తెలుగు. మీరందరూ సీడ్స్ గివేవేలో పాల్గొన్నందుకు మీ అందరికీ ముందుగా థ్యాంక్స్ అండి. ఈరోజు అన్నీ మొత్తం సీడ్స్ గివేవే అన్ని అడ్రస్ రాసి ప్యాకింగ్ అయిపోయిందండి. ఇప్పుడు పండగ మూలాన మేము చేయలేకపోయినాము పోస్ట్. ఇప్పుడు 2 డేస్లో మేము పోస్ట్ చేస్తాము. మీకు ఒక 2 వీక్స్లో రావచ్చు. ఇప్పుడు అవన్నీ మనము ఎలా గ్రోత్ చేసుకోవాలి అవన్నీ ఈరోజు పాటింగ్ మిక్స్ అంతా మీకు ఈరోజు చూపిస్తాను. అలాగే చేసినట్లయితే సీడ్స్ మంచిగా జర్మినేట్ అవుతాయండి, మీకు కూడా ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు పాటింగ్ మిక్స్ ఎలా కలుపుకోవాలో చూపిస్తాను. చూడండి, మీకు ఇలా కవర్లో ప్యాక్ చేసి పంపిస్తాము. ఐదు రకాల విత్తనాలు, ఇవి బీరకాయలు, బెండకాయలు, గోరుచిక్కుడు, కాకరకాయ, సొరకాయ. ఇవన్నీ ఎలా నాటుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ పాటింగ్ మిక్స్ చూపిస్తాను. మీ ప్రతి ఒక్కరు గార్డెన్ చేసుకున్న వాళ్ళందరికీ తెలుసండి కోకోపీట్ అనేది. కోకోపీట్, వర్మి కంపోస్టు, కొద్దిగా ఇసుక, కొద్దిగా వేపపిండి తీసుకున్నాను. ఇప్పుడు ఎంతెంత వేయాలనేది చూపిస్తాను. మీరు ఇలా ఒకవేళ గ్లాసులు, పేపర్ గ్లాసులు ఉన్నట్టయితే పేపర్ గ్లాసులో పెట్టుకోండి, లేదంటే ఇలా పాట్స్ ఉన్నా కూడా పాట్స్లో పెట్టుకోండి. నేను ప్రస్తుతానికి పేపర్ గ్లాస్లో పెట్టుకున్నాను. ఇవే ఎందుకు తీసుకున్నాను అంటే మీరు ఒక్కొక్క విత్తనం పెట్టుకున్నప్పుడు ఈ రూట్ అనేది ఖరాబ్ కాకుండా ఈజీగా మీకు తీసుకోవడానికి వస్తుంది ఈ గ్లాసులో. కాబట్టి ఇందుట్లోనే పెట్టుకోనికే ట్రై చేయండి. ఇప్పుడు పాటింగ్ మిక్స్ కోకోపీట్, ఎంతైనా మీకు సరిపోను క్వాంటిటీ తీసుకోండి. ఎన్ని తీసుకున్నా కోకోపీట్ ఎంత తీసుకుంటే వర్మి కంపోస్ట్ కూడా అంతే తీసుకోవాలి. ఇవి 4 డబ్బాలు కోకోపీట్ తీసుకున్నా. 4 డబ్బాలు వర్మి కంపోస్టు. మనము మట్టి కలపట్లేదండి, ఎందుకంటే మట్టి కలిపినట్లయితే ఎంతైనా కొంచెము గట్టిగా ఉంటుంది కదా, రూట్ అనేది కొంచెం తెగే అవకాశం ఉంటుంది మనం తీసేటప్పుడు. కాబట్టి మట్టి కలపట్లేదు. ఇది వేపపిండి అండి. కొంచెం మనకేమి రూట్ రాట్ కాకుండా, కొంచెం ఏమి ఎయిర్ ఖరాబ్ కాకుండా ఉంటుంది. ఒక 2 గుప్పిళ్ళు వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకుందాము. మీరు ఏదైనా విత్తనాలు పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా ఈ గ్లాసులు తీసుకున్నా హోల్ కంపల్సరీ పెట్టాలి. ఇవి వీటిలలో అయితే మనం కింద ఇసుకేసుకోవాలి. ఇవి బాగా కలిపాము కదండి, చూడండి. ఇలా హోల్ పెట్టుకోవాలి, ఏదన్నా ఒక దాంతో పెట్టుకొని మనం అందుట్లో కొంచెం ఇసుకేసుకోవాలి. ఎందుకంటే నీరు నిలువ ఉండకూడదు, ఓన్లీ తేమ మాత్రమే ఉండాలి. అన్నిట్లో నేను అలాగే ఇసుకేసుకున్నాను. ఇప్పుడు పాటింగ్ మిక్స్ ఇందుట్లో నింపుకుందాం. మీరు కొన్ని విత్తనాలు డైరెక్ట్గా కూడా పెట్టుకోవచ్చు, కానీ మనం ఒకవేళ పార్ట్స్ రెడీ చేసుకోలేము అనుకున్నప్పుడు మీరు ఇలా మొత్తం గ్లాసులన్నా వేరే చిన్న కుండీలైనా మొత్తం విత్తనాలు వేసుకొని మొలకొచ్చే వరకు మీరు అదంతా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఫస్ట్ మనం సొరకాయ విత్తనాలు పెట్టుకుందాం. చాలామందికి ఎక్కడ సైడు కిందికి పెట్టాలి, ఎక్కడ సైడ్ మీదకి పెట్టాలి అనేది పెద్ద డౌట్ ఉంటుంది. చూడండి, ఇది పై సైడ్ రావాలి. ఇట్లా చిన్న ముక్కల ఇట్లా ముక్కులాకు ఉంది కదా, దీనికి పై సైడ్, ఇక్కడ సైడ్ నుంచి మొలకొస్తుంది. ఇక్కడ సైడ్ నుంచి మొలకొస్తుంది. ఇవి ఎప్పుడు పెట్టుకున్నా 2 జంటగా పెట్టుకోండి మీరు. ఇలా సొరకాయలు కానీ బీరకాయలు కానీ ఇలాగ పెట్టుకోవాలి మీరు. అంతే, ఇవి బీరకాయలు. సేమ్ ఇవి కూడా, ఇక్కడ చిన్న ఉంది కదా, ఇటు సైడు పైకి రావాలి, ఈ రౌండ్ ఉన్న సైడు కిందికి వెళ్ళిపోవాలి. ఒక్కో గ్లాసులో 2 పెట్టుకుందాం. ఇలాగే తీసుకొని మీరు పాట్లో పెట్టుకోవచ్చు. ఇక రూట్ అనేది మనకేమి ఎలాంటి డిస్టర్బ్ కాకుండా
మీకు వచ్చేస్తుంది. కాకరకాయలు చూడండి, ఇవి ఇట్లా రెండు సైడ్ ఇట్లుంటుంది, కన్ఫ్యూజ్ అవుతారు చాలామంది. చూడండి ఇక్కడ సైడ్ కొంచెము ఎక్కువ ఉంది, ఇక్కడ సైడ్ కొంచెం తక్కువ ఉంది. మీరు ఇటు సైడు కిందికి పెట్టుకోవాలి, ఇలా పెట్టుకోవాలి, ఇది పైకి పెట్టుకోవాలి. ఇవి బెండకాయలు, ఇవి నాలుగు పెడదాం ఒకటే దాంట్లో, ఎందుకంటే ఇవి తీసి పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా మట్టి ఇద్దట్లో వేసుకోవాలి. ఇవి చిన్న ఉన్నాయి కదా, ఎంతైనా ఎప్పుడైనా ఒక గింజ లోతు మాత్రమే పెట్టుకోవాలి, లోపలికి మరీ ఎక్కువ పెట్టుకోవద్దు. ఇవి గోరుచిక్కుడు, ఇవన్నీ మీరు డైరెక్ట్ కూడా పెట్టుకోవచ్చు. ఒకవేళ పాటింగ్ మీకు రెడీ ఉంది పాటు అన్నప్పుడు ఇవన్నీ డైరెక్ట్ పెట్టుకోవచ్చు. దాంట్లో కొంచెం ఎప్పుడైనా మట్టి అనేది లూజ్గా ఉండేటట్లా చూసుకోండి. మీరు ఇంకొకటి ఏంటంటే వాటర్ మాత్రం తేమగా ఉండేటట్లే ఇవ్వాలి, ఎక్కువ వాటర్ ఇవ్వద్దు. స్ప్రే ఉన్నట్లయితే మీరు స్ప్రే చేసుకోండి గన్ను ఉంటే. నేను లైట్గా ఇలాగే పోస్తున్నాను. ఇంకొకటి మీకు పిచ్చుకలు ఎక్కువ ఒకవేళ డిస్టర్బ్ ఉంటాయి అన్నప్పుడు, ఎక్కువ మీ మిద్దె తోట పైన ఉంటే ఇలా కవర్ పెట్టి చిన్న చిన్న హోల్స్ పెట్టేసి, చిన్న చిన్న హోల్స్ పెట్టేసి కవర్కి ఇలా మీరు ఇలా రక్షణ ఇవ్వాలి. లేదంటే అవి తీసుకొని తినేస్తాయి మనకు మొలకలు రావకుండా. ఒక మొలక వచ్చినాక అదేం చెయ్యదు, మొలక రానంత వరకే విత్తనాలను తింటుంది. కాబట్టి మీరు ఇలా కప్పి ఏదైనా, లేదంటే మీరు మ్యాట్ ఉంటుంది కదా మనం దోమల దానికి కోసం కొడతాం చూడు, మస్కిటో మ్యాట్ అలాంటివైనా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుంటే ఈజీగా జర్మినేట్ అవుతాయి. దీన్ని మనము వన్ డే వరకు షెమిషేడ్లోనే పెట్టుకోండి. మీరు ఒక టూ డేస్ అయినాక మామూలుగా రెండు మూడు గంటలు ఎండ ఉన్న ప్లేస్లో పెడితే సరిపోతుంది. మీకు ఒక రెండు ఆకులు వచ్చినంత వరకు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇంకొక రెండు ఆకులు నాలుగు లీవ్స్ వచ్చినాక మీరు పాట్లోకి షిఫ్ట్ చేసుకుంటే చాలా మంచి గ్రోత్ అవుతుందండి, చాలా బాగుంటుంది, మొక్కలు పెరుగుతాయి. అలాగే పెట్టుకోండి. మీరు ఎలా వచ్చాయో కూడా నా కామెంట్లో చెప్పండి. వీలైనంత వరకు అందరికీ పంపించామండి. ఎవరికైనా బై మిస్టేక్లా ఎవరికైనా రాకపోయినా నాకు మెసేజ్ చేయండి, నేను మళ్ళీ మీకు సీడ్స్ పంపిస్తాను. నన్ను ఇంత బాగా ఆదరించినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. నమస్తే.